తెలంగాణలో లోక్సభ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. బట్ ఏపీ విషయానికి వస్తే చాలా హాట్ హాట్ గా ఉంది, చాలా సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎస్, ఏపీలో ఎలక్షన్ రోజు కానీ ఎలక్షన్ తర్వాత కూడా మనం జరిగిన అక్కడ అల్లర్ల గురించి ఇవన్నీ చూస్తున్నాం మనం. ఇప్పుడైతే ఎన్నికల కౌంటింగ్ రోజు కూడా ఏమైనా అల్లర్లు జరుగుతాయా అనే టెన్షన్ కూడా అందరిలో అయితే ఉంది ప్రస్తుతం. ఎస్, దానికి తగ్గట్టుగానే భారీ భద్రతా బలగాలను కూడా మనకి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక కొద్దిసేపట్లోనే మనకి పోస్టల్ బ్యాలెట్ ఫలితాలకు కూడా లెక్కింపు కూడా మొదలు కాబోయే పరిస్థితి ఉంది. మొత్తానికి మన రిపోర్టర్స్ అయితే కౌంటింగ్ కేంద్రాల వద్ద సిచ్యువేషన్ ఎలా ఉందో మనకి అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. మరి ఏలూరు నుంచి దుర్గాప్రసాద్ సిద్ధంగా ఉన్నారు అక్కడ పరిస్థితిని ఏంటో చెప్పడానికి. దుర్గాప్రసాద్, గుడ్ మార్నింగ్, చెప్పండి. ఇప్పుడు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు ఏంటి, భద్రతకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏలూరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరికొద్ది చెప్పండి దుర్గా ప్రసాద్. మనకి ఏలూరులో జరిగిన 7 అసెంబ్లీ స్థానాలు, 1 పార్లమెంట్ స్థానానికి సంబంధించి మరికొద్ది సేపట్లో అయితే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏలూరులోనే సిఆర్ రెడ్డి కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఉదయం 6 గంటల నుంచి కూడా అటు ఎవరైతే ఉన్నారు ఎలక్షన్ ఏజెంట్స్ కానీ అటు అధికారులు కానీ కొద్ది ఒక్కొక్కరుగా చేరుకుని ఇప్పుడే తమ స్థానాలకు అయితే వెళ్ళి కూర్చుండడం జరిగింది. మరికొద్ది సేపట్లో అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అంటే అధికారులు, జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారులు ఇప్పటికే ఈ కౌంటింగ్ సంబంధించి ముందుగానే ఇక్కడ ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. అంటే 1000 మంది కౌంటింగ్ సిబ్బంది అయితే పాల్గొన్నారు. ఈ కౌంటింగ్ లో 1000 మంది 99 మంది అభ్యర్థులు అయితే తమ అదృష్టాన్ని అయితే ఈ రోజు పరీక్షించుకునేందుకు అయితే అవకాశాలు ఉన్నాయి కనిపిస్తుంది. ముఖ్యంగా 99 మంది అభ్యర్థులు అయితే పోటీలో ఉండగా ఇటు ముఖ్యంగా ఇటు కూటమి ఇటు వైపు అభ్యర్థుల మధ్యనే హోరాహోరీ పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు అయితే తెలుపుతున్నారు. అదే విధంగా జిల్లాలో అంటే మొట్ట అత్యధికంగా అంటే 21 రౌండ్లలో అయితే ఇటు పోలవరం కానీ నూజివీడు కానీ ఇటు 21 రౌండ్లలో అయితే కౌంటింగ్ జరిగే ప్రక్రియ ఉంది. దీంతో జిల్లాలో ఈ మొదటిసారిగా అంటే ఈ 2 ఎక్కువగా లేట్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. జిల్లాలో అత్యల్పంగా అంటే ఏలూరు ఉంగుటూరు నియోజకవర్గాలు 16 రౌండ్లు అయితే ముగిన ఉన్నాయి. అయితే జిల్లాలో ఏలూరు గాను ముందు ఉంగుటూరు కానీ వచ్చే ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఇటు జిల్లా అధికారులు పోలీసులు కానీ ఇటు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాలకు దరిదాపుల్లో అంటే దాదాపు 2 కిలోమీటర్ల మేర కూడా ఎవరు రాకుండా ఎటువంటి ట్రాఫిక్ ఆంక్షలు అయితే కూడా విధించారు. అదేవిధంగా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లాలో 144 సెక్షన్ అయితే విధించి జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పారాగా కాస్తున్నారు. అదేవిధంగా అంటే గెలుపు ఓటములు అనంతరం అయితే ఇటు ఏ రాజకీయ నాయకులకి కానీ ఎవరికైనా అంటే ఇటు బాణాసంచా కానీ ర్యాలీలు కానీ ఇటు పోలీసులు ఎవరు అనుమతి లేదంటూ కూడా ముందే ఇచ్చారు. అటువంటి వారు ఎవరైనా చేస్తే వారిపై కఠినంగా చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటామంటూ కూడా ఇటు పోలీసులు హెచ్చరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది జ్యోతి. అయితే దుర్గా ప్రసాద్, ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మరి కొన్ని క్షణాల్లోనే మనకి ఈ కౌంటింగ్ అనేది ప్రక్రియ ప్రారంభం కానుంది. మరి ఈ నేపథ్యంలో ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనేది స్టార్ట్ కాబోతుంది, కాబట్టి ఇక దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇంకెంతసేపట్లో స్టార్ట్ కాబోతుంది పోస్టల్ బ్యాలెట్? పోస్టల్ బ్యాలెట్ సంబంధించి మరి కొద్ది సేపట్లోనైతే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఉంది జిల్లాలో. అంటే ఏలూరు జిల్లాలో 17,500 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అయితే ఈ నమోదైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఈ పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ ముందుగా అధికారులు పోస్టల్ బ్యాలెట్లనే తెరుస్తారు. ఇప్పుడు మరికొద్ది సేపట్లో అయితే ఆ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగించింది. ఇప్పుడు ఆ పోస్టల్ బ్యాలెట్లు ముందు లెక్కించినప్పటికీ కూడా ఆ తదుపరి అంటే ఈవీఎం లెక్కింపు అనంతరం పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ తెలియజేస్తామంటూ కూడా అధికారులు మరో పక్క తెలియజేశారు. అంటే పోస్టల్ బ్యాలెట్ ముందుగా తెరిచినప్పటికీ కూడా అట్లా రిజల్ట్ కొంచెం లేట్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది జ్యోతి. ఓకే, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్. ఎస్ అఖిల, ఇంకా మనకి అప్డేట్స్ ని అందించడానికైతే బ్రహ్మేంద్ర అలాగే రాజు కడపలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. కడప నుంచి డీటెయిల్స్ అందించేందుకు మనకి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజు, చెప్పండి. మరి మరీ కాసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది, సో అక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు? రాజు చెప్పండి. ఎస్ రాజు చెప్పండి చెప్పండి రాజు, మీ ఆడియో మ్యూట్ లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి రాజు. ఎన్నిక ఫలితాల కోసం ఎప్పుడప్పుడు ఎదురు చూస్తున్నటువంటి మరి అభ్యర్థులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజు తెరపడబోతుందని కూడా చెప్పవచ్చు. కడప నగర శివారులో ఉన్నటువంటి మౌలానా మరి
ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం అనుకుంటున్నాం. ఈ యొక్క విశ్వవిద్యాలయం వద్ద నుంచే కూడా మరి